దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో పోరాటాలు చేస్తున్నాయి, ఉద్యమాలు చేస్తున్నాయి, కానీ ఈనాటికి కూడా పరిస్థితిని ఏమాత్రం మార్చలేకపోయారు. తిరిగి అయ్యే రెండు వర్గాలు అధికారంలో ఉంటున్నాయి. ఒక నిజాయితీ కలిగిన నాయకుల్ని కాపాడుకున్న రోజున జాతి బాగుంది. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత చాలాసార్లు తాను బలపడే అవకాశాలు వచ్చినా కూడా పక్క పార్టీని బతికిస్తూ దీన్ని పలాయనవాదం అని ఎందుకు అనుకోండి. పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ ముఖ్యమంత్రి అడగట్లా, ఆ దొంగ ఏం చేస్తాడు, కులాన్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే టికెట్. దాసరరాము గారు మాట్లాడినా అడుగు తీసి అడుగు వేసినా జనసేనకు అనుకూలంగానే ఉంటది అనేది ఆల్రెడీ ముద్ర పడుతుంది. రంగగా చచ్చిపోవటం వల్ల 40 ఏళ్ళు వ్యాక్యూమ్ రాలేదా? ఆ రెండు కులాల తప్ప ఏ పేద కులాల రాజ్యాధికారం అందుకున్నా మాకు సార్ పేద వర్గాల నుంచి వచ్చి నాయకుడిని కాపాడుకోవాలండి, అది ధర్మం. లోకేష్ ఏమో ఓ రకంగా మాట్లాడాడు, ఈయనేమో ఎవరు నడకుండా సీట్లు డిక్లేర్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. ప్రజలు వీళ్ళ కంటే 100 రెట్లు తెలివి. జనసేన పార్టీ టీడీపీ మద్దతు ఎలక్షన్కి వెళ్తాననేది గంటా పదంగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా మీరు చెప్పినట్టు ఆ కొన్న కేటగిరీలో కానీ లేదంటే లొంగ తీసుకున్న కేటగిరీలో కానీ పవన్ కళ్యాణ్ గారు రారంటారా? ఒక్క నాయకుడు సరైనడైతే ఆ జాతులు పోదు. అప్పుడు కులం లక్ష్యాలు రాజ్యాధికారాల మీద సమస్యలు ఎలా తీరుతాయి? కాంగ్రెస్, ఒక టీడీపీ, ఒక వైసీపీ ఒక్కొక్క పార్టీకి ఊడిగం చేసుకుంటూ సేవ చేసుకుంటూ తరిస్తుంది. ఎవరు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా కాపు ప్రజలకి? నమస్తే, అనంత టీవీకి స్వాగతం. తెలగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కన్వీనర్ దాసరి రాము గారు మనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పట్ల ఆయనతో చర్చిద్దాం. నమస్తే అండి రాము గారు. నమస్కారం అండి. ముందుగా మీ ఇంటిని చూసాం, ఇది 100 ఏళ్ళ నాటి చరిత్ర ఉన్న ఇల్లులా కనిపిస్తుంది. ప్రస్తుతం పురాతన భవంతిగా ఉన్నప్పటికీ కూడా 100 ఏళ్ల క్రితమే ఇది అధునాతన భవంతిలాగా అనిపిస్తుంది. మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు? అందరికి నమస్కారం. మాది బేసికల్గా గుంటూరు. ఇక్కడ ఇదంతా గుంటూరులో రెండు ప్రధానమైన ఏరియాలు, పాత గుంటూరు ఒకటి, ఆరగ్రహారం. ఇది ఆరగ్రహారం అంటారు. పాత అంటే ఒరిజినల్గా గుంటూరు ప్రాంతం. ఇక్కడ ప్రధానంగా వైశ్యాసు, బ్రాహ్మణులు, కాపులు ప్రధానంగా ఉంటారు ఈ ఏరియాలో. ఒక 30-40 వేల మంది కాపులు దాదాపు ఒకే చోట ఉంటాం, అందరం బంధువులు ఒక చోట వాళ్ళమే. దాంట్లో పాత కుటుంబం, ఎప్పటి నుంచో ఉన్న కుటుంబం, పెద్ద కుటుంబం, మా తాతయ్య గారు వాళ్ళు. అట్లా మేము ఇక్కడ పక్కన ఉన్న ఇల్లులు ఇవన్నీ కూడా మా తాతయ్య గారు, వాళ్ళ పెద్ద నాన్నగారు. అంటే ఏ బిల్డింగ్ అల్లించినా 100 ఏళ్ళ పైనే ఉంటుంది ఆయన వయసు. అప్పుడెప్పుడో కట్టినవి అన్నీ కూడా పెద్దల నుంచి వచ్చినాయి మాకన్నీ కూడా. మైనింగ్ వ్యాపారాలు చేస్తారు. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ మైనింగ్స్ మావి. మేము ముగ్గురాల కృష్ణప్ప, కడప జిల్లా, సాయి ప్రతాప్ గారు ఉన్నారు కదా కేంద్ర మంత్రి, వాళ్ళ తాతగారు. వీళ్ళు అంటే మేము గర్వంగా చెప్పుకోవచ్చు, దక్షిణ భారతదేశంలో మైనింగ్ వ్యాపారాలు మొదలుపెట్టిన ఫస్ట్ వాళ్ళు ఎవరంటే కాపులు బలిజిలే. దాంట్లో ఇక్కడ కోస్తా నుంచి మా కుటుంబం, రాయలసీమ నుంచి ముగ్గురాయ కృష్ణప్ప గారు. అట్లా మా పాత కుటుంబాలు, పాత వ్యవస్థలు మా ఇన్ని కూడా అప్పటి నుంచి కూడా ఎంతో కొంత కులానికి పనిచేయటం అనేది మొదటి నుంచి మా పెద్ద నుంచి వచ్చిన అలవాటు. గుంటూరులో తెలుగు మహాజన సంఘం, సర్ కూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు, ఆయన ఉమ్మడి రాష్ట్రం గవర్నర్, ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గుంటూరుకు వచ్చి 1920-30లలోనే బ్రిటిష్ వాళ్ళ కాలంలో తెలగ కాపు పిల్లలు చదువుకోవడానికి హాస్టల్స్ ఇక్కడ ఉన్న కాపులందరూ గట్టిగా నిలబడి ఆయనతో పాటు పనిచేసి పెట్టించారు. తాతగారి పేరండి? దాసరి చిట్టిబాబు నాయుడు గారు. దాంట్లోనే తర్వాత ఈ శిథిలం అయితే మళ్ళీ మా తాతయ్య గారు అందరు బాధ్యత తీసుకుని తాతయ్య గారి పేరునే దాసరి చిట్టిబాబు నాయుడు జూనియర్ కాలేజ్, మున్సిపల్ స్కూల్స్, కాలేజీలు, కమ్యూనిటీ పేరున మా తాతయ్య గారు. ఇప్పుడు అవన్నీ వర్కింగ్లో ఉన్నాయి. కాలేజీ ఆపేశారండి, ఎయిడ్ లేదు దానికి. స్కూల్స్ నడుస్తున్నాయి. సార్ కూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు పెద్ద ఆయన, ఆయన పేరునే స్కూల్ నడుస్తుంది ఇప్పటికి కూడా. అవి ఇప్పటికీ మీ పర్యవేక్షణలో ఉన్నాయా లేదంటే? గుంటూరులో ఉన్న కాపు పెద్దలు ఉన్నారు, మేము ఏ విధంగా అవసరం అయితే సహకరిస్తుంటాం. అట్లా మాకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అలవాటు, సమాజానికి ఏమైనా చేయటం, కులానికి ఏమైనా చేయటం. అంటే మా పెద్దలు చెప్పేది ఏంటంటే కాపుల్లో 100 మంది ఉంటే 90 మంది మధ్యతరగతి కుటుంబీకులు, ఒక 5-10 మంది డబ్బున్న వాళ్ళు ఉంటారు. సో ఆ డబ్బున్న వాళ్ళు మిగతా వాళ్ళకి ఎంత కొంత చెయ్యాలా, సహాయం అందించాలన్నది మా పెద్దలు మాకు నేర్పింది. దాన్నే మేము కూడా కంటిన్యూ చేస్తున్నాం. అంటే లేనోళ్ళు కుటుంబం చూసుకొని, డబ్బున్నోడు కుటుంబం చూసుకుంటే సమాజానికి ఎవరు పనిచేయరండి. లేనోళ్ళకి ఎలాగూ తప్పదు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలా, అనేక ఇబ్బందులు ఉంటాయి. దేవుడు మనకు కొంత ఇచ్చినప్పుడు, కొంత ఆర్థిక పరిపుష్టి ఇచ్చినప్పుడు
దీన్ని ఇంకా పెంచాలా ఇంకా పెంచాలా అని లిమిట్ లేదు. సో కొంచెం కడుపు నిండిన వాళ్ళు ఏం చేయాలంటే పక్కన ఉన్న సమాజానికి చెయ్యాలి. నేను మొదటి నుంచి స్వామి వివేకానందని ఫాలో అవుతుంటాను, మాకు అయ్యే అలవాట్లు వచ్చినాయి. ముందు ఎక్కువ సమాజం బ్లూ క్రాస్, గో సంరక్షణ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ కార్యక్రమాలు అన్నీ చాలా సహకరించేవాళ్ళం. బీసీఎస్సీ కులాలతో సామాజిక న్యాయమని పనిచేసాం. కానీ ముందు మన ఇంట్లో వాడు ఆకలితో ఉన్నాడు, మన ఇంట్లో ఆకలితో ఉంటే వీడికి అన్నం పెట్టకుండా ఊళ్ళో పొలావు పెడతావు అంటూ అన్నది అది పెద్ద అబద్ధం అవుతుంది. సో ముందు నా కులంలో ఉన్న వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ముందు అది చూడాలి, తర్వాత మిగతా సంగతి చూడాలి. అందువల్లే నేను కాపు కమ్యూనిటీ కులం సంబంధించిన సమస్యలు ఎక్కువ మీద కొంచెం మొదటి నుంచి రెస్పాండ్ అవ్వటం పనిచేయడం చేస్తుంటాం. ఇప్పుడు దాదాపుగా మాకు అదే ప్రభుత్వం అయిపోయింది, సొంత పనులు చూసుకునే టైం లేదు. కానీ భగవంతుడి దయ వల్ల బాగానే వెళ్ళిపోతుంది. అప్పటి ఆస్తులన్నీ అట్లానే ఉన్నాయా, అవి కాలక్రమేణా కరిగిపోతూ వస్తున్నాయి? మాకే కదండి, మా పేటలో ఉన్న అడప బజార్ అంటారండి, అడప వాళ్ళు జాగు దాసరి, మా ఒక 10 కుటుంబాల చేతిలో 2000 ఎకరాల పొలాలు ఉండేవి గుంటూరులో. గుంటూరులో ఏ ఆస్తి లింక్ డాక్యుమెంట్ చూసినా మా పేటయే ఉంటాయి. కాకపోతే దాదాపు అందరూ ఆర్థిక రూపురం అయిపోయాయి, ఎవరి లేవు. కారణం ఏంటంటారు? కాపులు ముందు చూపు ఉండకపోవటం, పిల్లల్ని చదివించుకోపోవటం, కుటుంబానికి ఒక ఇంటికి 10 పిల్లల్ని కంటాము, 7 మందిని కంటాం, ఎంత ఆస్తులైనా పంచుకుంటూ పోతే ఏం మిగులుతాయండి. అందువల్ల మా పెద్దలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు గుంటూరులోనే ఉండరు, ఎప్పుడు వ్యాపారాల మీద దేశాల మీద ఉండేవాళ్ళు. దానివల్ల ఊర్లో ఆస్తులు కాపాడుకోగలిగారు, కొంత ఆస్తులు కాపాడుకొని నిలబెట్టుకోగలిగారు మా వాళ్ళు. మిగతా వాళ్ళు దాదాపుగా అన్నీ మా బంధువులు చుట్టుపక్కల చూశాను. మాకంటే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇప్పుడు దాదాపు దెబ్బతిన్నారు. మా పెద్దలు కొంచెం జాగ్రత్తగా ఉన్న ఆస్తిని కాపాడారు, నేను ఖర్చు పెట్టేస్తున్నాను. ఇందాక చెప్పినట్టు మీరు మనవాడు ఆకలితో ఉన్నాడు, ముందు మన ఇండ్లు సరిదిద్దుకోవాలనేసి అని అన్నారు. అంటే అలాగే రాజకీయాల్లో కూడా మీరు పనిచేశారు, రాజకీయాల్లోకి వచ్చి కుల సంఘంలోకి వచ్చారా, కుల సంఘంలోకి వచ్చి రాజకీయాల్లోకి వచ్చారా? కోస్తా జిల్లాలో ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాల్లో వాళ్ళు కాపులంతా కూడా రంగాగారి మర్డర్ తర్వాత ఇక్కడ సమాజం డివైడ్ అయిందండి. రంగాగారి చావు అది మా మైండ్లో ఉండిపోయి మేము కమ్మలకు వ్యతిరేకం అయిపోయాం. వాళ్ళకి మేమంటే పడదు, కమ్మోలు భారతదేశం మొత్తం మీద కమ్మ వాళ్ళు ఎక్కడుంటారంటే గుంటూరు కృష్ణా జిల్లాలో ఉంటారు ఎక్కువ జనాభా. మా జిల్లాలో అయితే వాళ్ళు 5 లక్షల ఓట్లు ఉంటారు, మేము 5 లక్షల ఓట్లు ఉంటాం. కృష్ణా జిల్లా అయితే వాళ్ళు 4.5 లక్షలు ఉంటారు, మేము 5 లక్షలు ఉంటాం. వాళ్ళు అత్యధిక జనాభాగా ఉన్న జిల్లాలు ఈ రెండే, మిగతా చోట్ల అంటే సెటిలర్స్ వాళ్ళు. అందువల్ల టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా పెత్తనం చేయాలని చూస్తారు. అందువల్ల మేమంటే పడదు వాళ్ళకి, రంగగారిని చంపారని మాకు వాళ్ళంటే పడదు. అట్లా మేము కాంగ్రెస్తో అఫిలియేట్ అయిన వాళ్ళం, కాంగ్రెస్తో దాదాపు ఢిల్లీ నాయకులతో సహా సత్సంబంధాలు ఉండేవి. మా ఎవరు ముఖ్యమంత్రులు ఉన్న సత్సంబంధాలు ఉండే, ఎమ్మెల్యేలు మంత్రులతో సత్సంబంధాలు ఉండేవి. ఇక్కడ ఉన్న కాపులకి కాంగ్రెస్తో ఆ అనుబంధం ఉంది, బాగా ఉంది, మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే పార్టీతో ఉన్న వాళ్ళు చాలామంది సీనియర్ మోస్ట్ నాయకులు అందరూ మాతో మా కుటుంబాలతో బాగుంటారు. ఆ విధంగా కాంగ్రెస్ సానుభూతి పరులం మేము, ఇంతేగాని ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ రోజు మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. కులం సంబంధించిన కార్యక్రమాలు ఉంటే పిల్ల వెంకటేశ్వరరావు గారు పనిచేసిన, మన వాళ్ళు ఎవరు పనిచేసిన, తులసి రామచంద్ర ప్రభు గారు స్కాలర్షిప్లు చేసిన, మన వాళ్ళు ఎవరే కార్యక్రమాలు చేసినా మా వంతు వాడికి సహకరించడం, మేము చేయగలిగింది చేయటం, ఇవి మొదటి నుంచి ఒక అలవాటు అయిపోయింది. ఆ కులంలో పనిచేస్తున్నప్పుడు బీసీఎస్సీ నాయకులతో అనుబంధాలు ఏర్పడ్డాయి, కత్తి పద్మారావు గారు, చాలామంది నాయకులు. ఈ రెండు కులాలు కమ్మారెడ్డి రెండు కులాలు 70 ఏళ్ళ నుంచి మైనారిటీ ఉండి అధికారం అనుభవిస్తూ మిగతా వాళ్ళందరూ అనగదొక్కుతున్నారు. ఈ బీసీఎస్సీ కాపులకు రాజ్యాధికారం అందాలని చెప్పని ఒక ఆలోచన వచ్చి వాళ్ళతో కలిసి పనిచేశాం. బహుజన సమాజవాదీ పార్టీతో కూడా పనిచేశాం, నల్లా సూర్యప్రకాష్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ టైంలో. బలిజలు బహుజనులు బాయ్ బాయ్ అని చెప్పని పిఎల్వి ప్రసాద్ గారు కాపునాడు పెద్దలు, మేము వారు మేమంతా కలిసి విస్తృతంగా పనిచేశాం. అదే భావంతో చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీ పెట్టారు. చిరంజీవి గారు ఉన్నారంటే కులాభిమానంతో మేము పోలా, కులపిచ్చుతో పోలా. మొదటిసారి సామాజిక న్యాయం అంటే పదానికి అర్థం తెలియని రోజుల్లో సామాజిక న్యాయం అని చెప్పి జ్యోతిరావు పూలే లాంటి మహానుభావుల్ని ఆంధ్రప్రదేశ్ పరిచయం చేసి ఎవరు ఎంత జనం ఉన్నారో ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని సీట్లు ఇవ్వాలని, బీసీలకు 100 స్థానాలు ఇస్తానని చెప్పి చిరంజీవి గారు బలమైన స్టాండ్ తీసుకొని ప్రజారాజ్య పార్టీ పెట్టారు. వాళ్ళు మమ్మల్ని సహకరించమని చెప్పి అడగటం వల్ల మాకు బీసీఎస్సీలతో అనుబంధాలు ఉన్నాయి కాబట్టి సహకరించమని అడగమని అడిగితే అప్పుడు నేను చిరంజీవి గారిని వాళ్ళని కలిసి ఆ పార్టీలో కత్తి పద్మారావు గారు, మహాజన్ పార్టీ యు సాంబశివరావు గారు, జంగా గౌతమ్ గారు, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిక్ గారు,
చాలామంది ఒక విధంగా నారగోని గారు చాలామందిని ప్రోత్సహించి ఆ పార్టీలో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఆ పార్టీకి కేవలం సామాజిక న్యాయం కోసం వెళ్ళాం. చిరంజీవి గారితో పాటు టూర్ కమిటీ మెంబర్గా ఉన్నాను, స్టేట్ సెక్రటరీగా ఉన్నాను, ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉంటే ఇన్ఛార్జ్గా ఉన్నాను. సర్వశక్తులు పెట్టి ఆయన కూడా అన్నమాట ప్రకారం 100 స్థానాలపైన బీసీలకు ఇచ్చాడు, రిజర్వేషన్ నుంచి వాడు ఎస్సీలకు ఇచ్చాడు, మైనారిటీలకు ఇచ్చాడు. ఆయన ఏ మాటగా మాట ఒక బలమైన ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటూ కష్టపడుతూ బలమైన ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు దాన్ని అందిపుచ్చుకునే స్థితిలో ఆ రోజు ప్రజలు లేరు. ఏ బీసీఎస్సీ నాయకులు కూడా ఆయన ఆదరించలేదు, మెచ్చుకోలేదు. అందరూ రెడ్డి గారి సోదరు గారికే ఊడికం చేశారు. దానివలన ఎక్కువ పేదవాళ్ళకి టికెట్లు ఇచ్చాడు ఆయన, వాళ్ళెవరు ఎలక్షన్ చేయలేకపోయారు. ఈయన టికెట్లు అమ్ముకున్నాడు, నెత్తులు అమ్ముకున్నాడు అని అల్లరి చేశారు. ఈయనకి ఏ ఛానళ్ళు మీడియాలు ఇవ్వు దాన్ని కవర్ చేసుకోవటానికి. వాళ్ళందరూ చేసిన కుట్రలు వెన్నుపోట్లు ఆయన దెబ్బతిన్నారు. ఆయన దెబ్బతిని వాళ్ళ యొక్క మాటలకి భయపడి వాళ్ళ కూరల్లో పడి పార్టీ తీసేశాడు. రెడ్లు కమ్మల ఆలోచన రెడ్డి ఇతరంటూ పార్టీ ఉంచితే 18% ఓట్లు ఉన్నాయి, రేపు ఇతర ఎవరితో కలిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు, పవర్ షేరింగ్ ఇవ్వాలా? అసలు పార్టీ లేకుండా చేస్తే చెట్టు కొట్టేస్తే పక్షులు ఎగిరిపోతాయిగా, చెట్టే కొట్టేద్దాం కొట్టేశారు. రోజుకు రకంగా వెళ్ళి బెదిరించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆ పార్టీ తీసేయడం వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు? కాపులు. ఎక్కువ పనిచేసింది కాపులే కదా, భుజానేసుకొని వీళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. మళ్ళీ వాళ్ళందరినీ సరి చేసుకొని ఒక ట్రాక్లో పెట్టుకొని ఒక 5 రాష్ట్రాల మీటింగ్లు పెట్టి రిజర్వేషన్ ఉద్యమాలు పెట్టి వాళ్ళందరూ ఒక ట్రాక్లో పెట్టుకొని మళ్ళీ కులం పందించుకొని మళ్ళీ వెళ్ళిపోయాం. మళ్ళీ ప్రజారాజ్యం పార్టీలో పనిచేశాను. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు దాకా నేను ప్రత్యక్ష రాజకీయాలకి లేను, ఉండకూడదని అనుకున్నాను. మాలాంటి మనస్తత్వానికి కుదరదు. ఒక నాయకుడు వచ్చేయడం పనిచేశాం, మాలాంటి కులం కోసం పనిచేస్తున్నాం, రాజకీయాలు ఉండకూడదు అని. వాటికి అన్ని పార్టీలు దూరంగా ఉన్నాం. ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారితో సహా పేదవర్గాలు ఎవరైనా సరే రాజ్యాధికారం కోసం ముందుకు వస్తారంటే వాళ్ళకి మా కాపులో మేము గట్టిగా నిలబడి పాలేరులాగా ఊడిగం చేస్తాం. అంత దమ్మున్నోళ్ళు ఎవరు ముందుకు వచ్చినా సరే మా సహకారం ఉంటుంది. దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో రెండు వర్గాల మధ్య అధికారం ఉండిపోయిందని, ఇతర వర్గాలన్నీ కూడా పోరాటాలు చేస్తున్నాయి, ఉద్యమాలు చేస్తున్నాయి, సమాజాన్ని జాగృతం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో కాపు కులాన్ని తీసుకుంటే కనుక 80s నుంచి కూడా ఓట్లు ఎన్నో సీట్లన్నీ అనే నినాదంతో మిర్యాల వెంకట్రావు గారు తదితరులందరూ కూడా ఉద్యమించారు. కానీ ఈనాటికి కూడా పరిస్థితిని ఏమాత్రం మార్చలేకపోయారు, తిరిగి అయ్యే రెండు వర్గాలు అధికారంలో ఉంటున్నాయి. మీరు చేసిన పనంతా ఏమైపోయినట్టు? అర్హత లేని వాళ్ళకి మనం ఏదన్నా పొజిషన్ ఏదన్నా అప్పచెప్తే దాన్ని కాపాడుకోవటానికి వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తారండి. వాళ్ళకి అవకాశాలు, అధికారం వచ్చే అవకాశం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వాళ్ళు పరిపాలన చేయాలా? అత్యధిక జనాభాగా కాపులు బీసీఎస్సీలు ఉన్నారు. మైనారిటీకి ఉన్న రెడ్డి కమ్మ సామాజిక వర్గాలకి అధికారం వచ్చింది. వచ్చిన వాళ్ళు ఎందుకు వెళ్తారండి అధికారాన్ని? సామధాన దండోపాయాలు వాడి అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నమే చేస్తారు వాళ్ళు. దానికోసం ఆ అధికారం రుచి చూసిన వాళ్ళు ఎంత దుర్మార్గానికైనా వెళ్తారు, ఎంతకైనా తెగిస్తారు. అధికారం చూడని వాళ్ళ పరిస్థితి ఏంటి? అన్నని ద్రాక్ష పులుపు, ఏముంది అక్కడ, ఏమి దాని ఏం రుచి ఉందిలే, ఏముంది అక్కడ గొప్ప అని అడ్జస్ట్ అయిపోతుంటారు మిగతా వాళ్ళంతా. అట్లా దాదాపుగా అందరూ కూడా ఇది మన వల్ల కాని పని అడ్జస్ట్ అయిన పరిస్థితుల్లో ఈరోజు కూడా దాదాపు 4 దశాబ్దాల నుంచి ఆ రాజ్యాధికారం దానికోసం అనేక దెబ్బలు తగిలి ఇబ్బందులు పడ్డా కూడా దానికోసం నిరంతరం పోరాటం చేస్తుంది, ఒంటరి పోరాటం చేస్తుంది. ఎవరై అంటే కాపులు బలిజలే. మిగతా బీసీఎస్సీ కులాలు దాదాపు కాంప్రమైజ్ అయిపోయాయి. ఆ రెండు కులాలు వాళ్ళు అసలు వాళ్ళ పొజిషన్లో సీట్లో ఉన్న వారు ఊరుకుంటున్నారు తప్ప కాపులు ఎక్కుతాము మేము ఎక్కి మిమ్మల్ని కూడా పైకి తీసుకొస్తామంటే వాళ్ళు భరించలేకపోతున్నారు, ఓర్చుకోవట్లేదు. దానికి వీళ్ళలో వీళ్ళకి ఐక్యమత్యం లేకపోవడమే పెద్ద మైనస్. ఇక రెండోది, ఈ కులం ఏమో అతిపెద్ద జాతి, భారతదేశంలో అతిపెద్ద జాతి, 20% పైన జనాభా. ఇప్పుడు ఆర్య వైశ్యులు ఉంటారు, ఎక్కడ పైన 1%, 2%, వాళ్ళ ఓట్లు ఎవరికి కీలకం కాదు. అందుకని వాళ్ళ కుల సంఘాల్లోకి రాజకీయ నాయకులు రారు, కలుషితం చేయరు, డిస్టర్బ్ అవ్వదు. ఈ కాపు బలిజీలు 20% పైన జనాభా ఉంటారు. 20% పైన జనాభా కీలకం. ఎవడు ఎమ్మెల్యే గెలవాలన్నా, ఎవడు ఓడిపోవాలన్నా వీళ్ళ ఓట్లు కీలకం. ప్రతి నియోజకవర్గంలో 10-30 వేల నుంచి మొదలవుతాయి, అవి కీలకం, గెలుపోవడం డిసైడ్ చేస్తాయి. సో ఈ కాపులు వాడుకోవడానికి ఏం చేస్తారంటే అక్కడున్న రాజకీయ నాయకులు ఈ కాపు కులంలో కాపు సంఘాల్లో తిరిగే వాళ్ళని, కాపు కులంలో పేరు కలిగిన వ్యక్తుల్ని వాళ్ళకి లొంగ తీసుకుంటారు.
వాళ్ళకి పనులు ఇప్పించడం, కాంట్రాక్ట్లు ఇప్పించటం, వాళ్ళకి పదవులు ఇప్పించటం, ఈ విధంగా వాళ్ళని ఏదో విధంగా మభ్యపెట్టి వాళ్ళని లొంగ తీసుకుంటారు. నిన్నటిదా కాపుసంగం చేసిన మనిషి, పనిచేసిన మనిషి ఆ ఎమ్మెల్యేను మంత్రి పిలిచి వాడికి ఏదో పదవి ఇవ్వగానే ఏ కులం వల్ల మన గుర్తింపు వచ్చిందో ఆ కులాన్ని వదిలేసాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ పని ఏమవుతుంది చెప్పండి? మీ నలుగురు నమ్ముకుని పని జరిగింది, రూపాయలు 20 పైసలు 30 పైసలు పని అయింది, ముగ్గురులో ఇద్దరు ఇక్కడ కనపడలా, ఎక్కడ ఉన్న ఏ ఎమ్మెల్యే దగ్గరో ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళిపోయి వాడి దగ్గర చేరి డబ్బు కోసమో పదవి కోసమో దేని స్వార్థం కోసమో అక్కడికి వెళ్ళి ఈ కులంలో ఉన్న వాళ్ళందరినీ ఎమ్మెల్యేకో ఈ రాజకీయ నాయకుడు ఓటు వేయండి అని చెప్తున్నారు. వచ్చి మీకు ఎంతకన్నా డబ్బులు ఇస్తాం, ఓటుకి 500 ఇస్తాం, 1000 ఇస్తాం, మన తెలుసులోడు మన ఏదో చెప్తే పని చేస్తాడు అని చెప్పని ఈ మిగతా జనాన్ని కూడా లొంగదీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఈ కాపులకి నిజమైన అభివృద్ధి రాజ్యాధికారం ఎలా వస్తుందండి? ఒక నిజాయితీ కలిగిన నాయకుల్ని కాపాడుకున్న రోజున జాతి బాగుంటుంది. ఈ జాతి దొంగల్ని ప్రమోట్ చేసుకుని దొంగలు నమ్ముద్ది తప్ప నిస్వార్థంగా నిజాయితీగా జాతి కోసం పనిచేసే వాళ్ళు నమ్మదు. వాళ్ళు కూడా కొన్నాళ్ళు పనిచేసి ఇసుగు పుట్టి వెళ్ళిపోతారు. దొంగల్ని ప్రమోట్ చేస్తుంది కులం. ఆ దొంగ ఏం చేస్తాడు? కులాన్ని అడ్డం పెట్టుకుని ఏ ఎమ్మెల్యే టికెట్టో, ఏ మార్కెట్ యార్డ్ చైర్మనో, ఏ రాజకీయ వ్యాపారం కాంట్రాక్టో తీసుకొని ఈ కులం మొత్తం తాకట్టు పెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ కులం లక్ష్యాలు, రాజ్యాధికారాల మీద సమస్యలు ఎలా తీరుతాయి అంటే, ఏ జాతులు బాగుపడాలన్నా, ఎవరన్నా బాగుపడాలంటే ఆ జాతుల నుంచి మంచి నాయకుడు ఉండాలి. అంబేద్కర్ అనేవాడు ఒక్కడు ఎక్కడో అనగారి ఊరు బయట అంటరానోళ్ళకు ఉన్న ఎస్సీ జాతి ఈ రోజున మిగతా కులాల కంటే కూడా ఆర్థికంగా, చదువులుగా, సామాజిక పరంగా బలపడి ఒక్క నాయకుడు వల్లనే, ఒకే ఒక్కడు, ఒక్క నీలం సంజీరెడ్డి, ఒక్క రాజశేఖర రెడ్డి లాంటి వాడు వల్ల వాళ్ళ రెడ్లు సామాజిక మొత్తం కూడా లబ్ధి చేకూర్చాడు. ఒక్క చంద్రబాబు నాయుడు, ఒక్క ఎన్టీ రామారావు కమ్మ సామాజిక వర్గం మొత్తానికి వేల కోట్ల వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, హైటెక్ సిటీలు, భూముల వ్యాపారాలు చూపించాడు. అంటే ఒక్క నాయకుడు సరైనడైతే ఆ జాతులు బాగుపడతాయి. మా కర్మ ఏంటంటే మా జాతిలో సరైన నాయకుడు లేడు. రంగగారు లాంటి వాడు వచ్చాడు, వచ్చిన నాయకుడిని చూశారు, ఇతను కూడా అమ్ముడు పోతాడు, అతను లొంగల చంపేశారు. ఆ చంపడంలో అందరూ ఉన్నారు, అందరి పాత్ర ఉన్నాయి చంపడంలో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే టీడీపీని రెచ్చగొట్టారు. మా పార్టీ వాడిని ఎవరిని పట్టించుకోరు బాబు, వీధి రోడి చంపి సస్తే అడిగేవాడు లేడు అని చెప్పని చెప్పారు టీడీపీ వాళ్ళకి. ఇట్లా అందరు కలిసి పాపం మంట కట్టుకున్నారు. చిరంజీవి గారిని పార్టీ లేకుండా ఇంటికి పంపించారు. మా కాపులు ఏమనరు, మమ్మల్ని నిద్రలేపే నాయకుడిని మాత్రం వాడిని కొన్నన్న కొనేస్తారు, లొంగదీయని లొంగదీస్తారు, చంపినన్న చంపేస్తారు. ఇది మిగతా కాపు సంఘం నాయకులు అందరూ అమ్ముడు పోయేవాళ్ళు. ఏ ఒకడు కాంగ్రెస్, ఒక టీడీపీ, ఒకడు వైసీపీ, ఒక్కొక్క పార్టీ ఊడిగం చేసుకుంటూ సేవ చేసుకుంటూ తరిస్తుంటారు. ఇక్కడ కులం యొక్క అభివృద్ధి, కులం యొక్క లక్ష్యాలు ఎవరికి పట్టవు. ఇంకో 50 ఏళ్ళు పోయినా ఈ కులం ఇంతే. సరైన నాయకుడు లేనప్పుడు, సరైన నాయకుడిని కాపాడుకోలేకుండా లేనప్పుడు జాతులు ఇట్లాగే ఉంటాయి. అవి ఎన్నాళ్ళు పోయినా వాటికి అభివృద్ధి ఉండదు, ముందుకెళ్ళవు. ఇదే ఈరోజు మనం చూస్తున్న కాపు కులం యొక్క దౌర్భాగ్యం. ఇదే జనసేన పార్టీ టీడీపీ మద్దతు ఎలక్షన్కి వెళ్తాననేసి గంటా పదంగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంత మీరు చెప్పినట్టు ఆ కొన్న కేటగిరీలో కానీ, లేదంటే లొంగ తీసుకున్న కేటగిరీలో కానీ పవన్ కళ్యాణ్ గారు రారంటారా? ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక మంది యాక్టర్లు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు ఎన్నేళ్ళు అయిందండి? 30 ఏళ్ళలో పట్టుమని 30 సినిమాలు ఉన్నాయని. అదే ట్రాక్ రికార్డులో మహేష్ బాబు ఎన్ని ఉన్నాయి, నాగార్జున ఎన్ని ఉన్నాయి, వెంకటేష్ ఎన్ని ఉన్నాయి, చిరంజీవి గారు ఎన్ని ఉన్నాయి, మిగతా యాక్టర్లు, చిన్న చిన్న యాక్టర్లు కూడా ఎన్నెన్ని ఉన్నాయి ఒకసారి చూసుకోండి. వాళ్ళ ట్రాక్ రికార్డు తీయండి. సంవత్సరానికి మినిమం 2-3 సినిమాలు తీస్తారు. ఈయన ట్రాక్ రికార్డు తీస్తే సంవత్సరానికి ఒక సినిమా కూడా లేదు. డబ్బే సంపాదించాలి, డబ్బే లక్ష్యంగా ఉన్నప్పుడు కంటి ముందు సంపాదించుకునే మార్గం ఉంది కదండి. ఆయన ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ ఎన్ని సినిమాలు హిట్ అయినాయి? ఆయన క్రేజ్ తగ్గింది ఎక్కడన్నా? ఎక్కడ తగ్గదు. అతని క్రేజ్ ఈ రోజుకి ఉంది. మరి అంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఎన్ని సినిమాలు చేయాలి? చిరంజీవి గారు ఎన్నిసార్లు చెప్పారు, ఈ అందం, ఈ వయసు ఎక్కువ కాలం ఉండదు. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాం, ఆ అందం ఉన్నంత కాలమే మనం ఇండస్ట్రీలో ఉండగలుగుతాం. అవకాశం ఎక్కువ సినిమాలు చేసుకో, డబ్బు సంపాదించుకో, కొంచెం ప్రాపర్టీస్ కూడబెట్టుకో అని చెప్పని చిరంజీవి గారు ఎన్నోసార్లు బతిలాడాడు. ఆయన ఎప్పుడు వినలేదే. చిరంజీవి గారు, మహేష్ బాబు వీళ్ళందరూ కోకోకోలా, పెప్సీ ఎన్ని యాడ్లు వేశారండి? ఎంతమంది యాక్టర్లు యాడ్లు వేస్తున్నారు? లేదా అందరూ ఎవరన్నా నేను అయిను అన్నోడు ఉన్నాడు యాక్టర్ ఉన్నానా? యాడ్లు
ఒక పేరు చెప్పండి. నేను యాడ్లో షూటింగ్లో నేను రానని చెప్పినోడి పేరు ఒకటి చెప్పండి. వద్దన్న, ఇండియా మొత్తం మీద సినిమా ఇండస్ట్రీలో నేను యాడ్లు చెయ్యనండి నేను చెప్పినోడు ఎవడన్నా ఉన్నాడా? ఒక్క పవన్ కళ్యాణ్. పెప్సీలు వేరేవాడికి యాడ్లు ఎంత కావాలంత ఇస్తామనంటే అవి ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్, ప్రజలకు వాటి వల్ల హానే కానీ మేలు లేదు. నేను అవి చెయ్యనని చెప్పి చేయలా. అవి చేస్తే డబ్బు వస్తాయిగా, వీళ్ళందరూ ఇప్పుడు చేస్తానండి అవేగా. సినిమాల్లో ఒకటి కోట్లు కోట్లు డబ్బులు వస్తున్నాయి యాడ్ల మీద, డబ్బు గమ్ముడిపోయేవాడైతే ఎన్ని చెయ్యాలిగా? మరి కాటన్ ఖాదీ బండారు కాటన్ బట్టలు ఖాదీ బండారు ఏమిస్తుంది? కాటన్ బట్టలు నేసేవాళ్ళు పద్మశాలు ఏమి ఇస్తున్నారని కాటన్ బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు, ముతక బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు. అతను ఒక చెరిసిపోగలిగిన యాక్టరు. ఈ ఖాదీని దీన్ని ప్రమోట్ చేయండి, నేతలు వేసిన బట్టల్ని వాడుకోండి, వాళ్ళకి జీవనోపాధి చూపించండి, సంపాదన చూపించండి అని ఇప్పటికీ కాటన్ బట్టలు వేసుకుంటున్నాడు, అతను నేసిన బట్టలు వేసుకుంటు. అట్లాంటి వాడు అమ్ముడిపోతాడంటే అతను రెటమత పోడు. అది ఎవరికి మంచితనంగా చెప్తే వినే మనిషే కానీ బెదిరిస్తేనో డబ్బులకో లొంగే మనిషి కాదు. అతను ఎవరు టీడీపీ పార్టీకి అమ్ముడుపోయిన మనిషి ఏం కాదండి. పరిస్థితుల ప్రభావం, 19 ఎలక్షన్లో వెళ్ళాడు, ఈయన వల్లే 30 సీట్లు పోయినాయి టీడీపీ పార్టీకి. 30-40 సీట్లు పవన్ కళ్యాణ్ చేర్చడం వల్ల పోయినాయి సీట్లు. ఈ రోజు మళ్ళీ విడిగా పోతే ఏమవుద్దంటే పవన్ కళ్యాణ్ గారు బలపడ్డాడు, ఓట్లు వస్తాయి, 30-40 వేల ఓట్లు, 50 వేల ఓట్లు వస్తాయి, సీట్లు రావు. ఎందుకు రావు? జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం 100 కోట్లు పెడుతున్నాడు, చంద్రబాబు నాయుడు 50 కోట్లు పైన పెడుతున్నాడు. ఎందుకంటే డబ్బు ఏడుంది? డబ్బు పెట్టద్దు అంటాడు, విలువలతో ఉండాలంటాడు. ఓట్లు వస్తే కనుక ఎలవదుగా. ఇప్పుడు భీమవరంలో గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు 60 వేల ఓట్లు వచ్చి నేను ఎవరు తెలుసు, రూపాయి ఖర్చు పెట్టకుండా 60 వేల ఓట్లు తెచ్చుకున్నాడు రెండు చోట్ల. 100 కోట్లు ఖర్చు పెట్టి అవతల నువ్వు 65 వేల ఓట్లు తెచ్చుకున్నాడు, ఎవడు మగాడు? అదేంటే నువ్వు ఓడిపోయావు. కాబట్టి ఇది ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితుల్లో రాజకీయాలు చెయ్యాలంటే ఒక బలమైన పార్టీతో, బీజేపీ అంటే 2%, 3% ఓటీ కుదరదు, ఒక బలమైన పార్టీతో కలిసి ట్రావెల్ చేస్తేనే ఈయన కూడా కొన్ని ఎమ్మెల్యేలు వస్తాయి. రాష్ట్రం రావణ కాష్టం అయిపోయింది, భ్రష్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి, అవినీతమయమైపోయింది. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, ఇక్కడ మంచి పరిపాలన అందజేయాలంటే ఖచ్చితంగా అతన్ని దించాలా. సో అతను దించాలంటే బలమైన పార్టీతో ముందుకెళ్లాలా. నేను బలంగా 40-50 స్థానాలు పోటీ చేయాలా? నేను 20-30 ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో కాలు పెట్టాలా? ఆ రోజు నా పార్టీ బతుకుద్ది. ఈ విధంగా రోజు ఓడిపోతే కమ్యూనిస్ట్ పార్టీలో తోక పార్టీ అయిపోద్ది, రేపోతే నాకేసే ఈ 4 ఓట్లు కూడా రాకుండా పోతాయి అని ఆయన ఎన్ని ఆలోచించుకొనే ఒక పద్ధతి, ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. ఆయన రాష్ట్రం మంచి కోరుతూ వెళ్తున్నాడు. అతని చంద్రబాబు నాయుడు ఎట్లా వాడుకుంటాడు అన్నది అది భగవంతుడు తెలియాలి. పొత్తుల్లో ఇప్పుడు కొత్త రాజకీయం నడుస్తూ ఉంది, ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు వరకు. ఎన్ని సీట్లు ఇవ్వచ్చని మీరు అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు రావాలని మీరు కోరుకుంటున్నారు? నాకు తెలిసి ఆయన 50-60 సీట్ల పైన అడుగుతున్నాడండి. వాళ్ళు 20 సీట్లతో బేరం ఆడారు, బేరం మొదలుపెట్టారు. వాళ్ళు 4 సంవత్సరాల పైన నుంచి వాళ్ళు కలిసి వెళ్దాం ఒత్తిడి చేస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే చౌదరులే కదా, వాళ్ళ చేత రోజు చౌదరికి జోలిగలాగా ఏదో చెప్పిస్తుంటారు. సార్ జగన్మోహన్ రెడ్డి అరాచకం అయిపోయింది సార్, రాక్షసుడు అయిపోయాడు సార్. వీళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ కదా, బయట ప్రపంచం వాళ్ళు తెలియదు కదా, వీళ్ళకి చెప్పేదే వీళ్ళు వింటారు. అసలు అరాచకం సార్ అంటే టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళు అద్భుతాలు జరిగినాయి. ఏమన్నా హైటెక్ సిటీలు ఈరోజు 1000 ఎకరాల భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి? కమ్మోళ్ళ చేతుల్లో కదా. ఏ అది వైట్ కాలర్ మోసాలు కావా వాటిని? కాబట్టి వాళ్ళు ఏదో ఆయన కన్విన్స్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళు 20తో బేరం మొదలుపెట్టారు, మ్యాక్సిమం పార్టీ 30 ఇస్తారేమో. ఇంకంతకంటే ఎక్కువ సీట్లు ఇస్తే వాళ్ళ మనుషులు ఇక్కడ జనసేన పేరుతో నిలబడతారు, ఇచ్చిన సీట్లలో కూడా సగం సీట్లు ఓడగొట్టాలని చూస్తారు. వాళ్ళు రేపు ఉదయం ఎలక్షన్లు గెలిపోవటం చూసుకోవట్లే. జగన్మోహన్ రెడ్డి చేతిలో ఇన్ని తన్నులు తిన్నా, ఇన్ని ఇబ్బందులు పడ్డా, వాళ్ళు అనేక సార్లు ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు అడ్డం పడి కాపాడినా, ఇప్పుడు మీటింగ్లో మొదలుపెట్టాడు ఓట్లు చేయాలని చెప్పి ఆ పార్టీ బతికించాడు. అది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏదో రూపంలో అతని వల్ల పార్టీ బతుకుతూనే ఉంది. అతను ఆ మాట అనేదాకా పార్టీలో కన్నవయసుకో పనిచేసేవాళ్ళు పాలిపోయారెట్టు. అట్లాంటిది ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ చూసి ధైర్యంగా బయటకు వచ్చి కేడర్ చెప్పుకుంటున్నారు, మనం పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్తున్నాం, ఆయన యువత మనతో పనిచేస్తుంది, కాపులు బలిజీలు మనతో పనిచేస్తున్నాం, మనం గెలుస్తాం అని చెప్పి కేడర్ సమీకరణం చేసుకో మళ్ళీ ముందుకెళ్తున్నారు. మరి వాళ్ళ కోసం ఒక విధంగా చెప్పండి, ఏం ఆశించుకోండి? 2014 ఏం ఆశించుకోండి చేసి పెట్టాడు. ఇప్పుడు 2-3 సార్లు వాళ్ళని నిలబెట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు మాత్రం ఈయన్ని ఎలక్షన్లు ఎలా వాడుకోవాలా, ఎలక్షన్ అయిన తర్వాత ఎలా తొక్కేయాలా,
ఈ పని మీదే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వాళ్ళని తిట్టాల్సిన అవసరం మనకు లేదు. ఆ పార్టీ మొదటి నుంచి అంతే, ఆ పార్టీ పుట్టినరోజు ఈరోజు ఆ చరిత్ర ఇంటిలో మనం ఉన్నదోరు బాగుండేది. ఆ తర్వాత బీజేపీ పార్టీనైనా కమ్యూనిస్టు పార్టీ అయినా ఏ పార్టీ అయినా టీఆర్ఎస్ అయినా ఎవడైనా వాడుకోవటం అధికారంలో రావటం వదిలేయటం అది కామను. ఇక అది అవన్నీ ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారు తెలియపోతే కదా, 2014లోనే గెలిచిన నెల రోజులకే ఊనే చేశాడు డబ్బులు తీసుకొని చేశాడు అన్నారు ఆయన పట్టుకొని. పవన్ కళ్యాణ్ వల్ల గెలిచారంటే మమ్మల్ని ఆయన వాళ్ళందరం గెలిపించుకునేవాడు మమ్మల్ని గెలిపించాడు ఆయన అని అన్నారు. మళ్ళీ ఈరోజు ఆయన దేవుడు అంటున్నారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు కామనే. ఇవన్నీ తెలిసి మీరు కూడా కాపు సామాజిక వర్గం అంతా గంప కొత్తగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలి, ప్రత్యక్షంగా పరోక్షంగా టీడీపీని అధికారంలోకి తీసుకురావాలనే నినాదంతో ముందుకెళ్తున్నారు. ఇది దీని వెనకాల ఏంటి అసలు? అని మీకెవరు చెప్పారు అసలు ఆ మాట? మీరు చాలాసార్లు సందర్భాల్లో జనసేనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అవును, జనసేన సపోర్ట్, జనసేనకు సపోర్ట్ చేయాలి. కాపు కులం నుంచి కానీ బీసీఎస్సీ కులాల నుంచి కానీ ఈ పేద కులాల నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. రెడ్డి గారి చౌదరగాలి వాళ్ళు ఇంకో పార్టీ పొత్తు పెట్టుకోవాలి అదేదో చెప్తున్నా, రెడ్డి గారికి చౌదరగారి చేయండి మేము చెయ్యం, వేరే వాళ్ళు సగం నా దగ్గర మేము పరోక్షంగా చేస్తారు, మేమైతే చెయ్యం. దానికి కాపులందరూ కలిసి జనసేన పవన్ కళ్యాణ్ చేస్తున్నారని మీకెవరు చెప్పారు? కాపులందరూ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు చెప్పారు? వీళ్ళిద్దరు యొక్క పొత్తులో వీళ్ళకి ఇచ్చే సీట్లు ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చే పవర్ షేరింగ్ ఏంటి, ఇవన్నీ బేరీస్ చేసుకునే కులం పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పారన్న దాసరరాము అడిగాడని ఎవరు ఓట్లేరు, అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి ఉన్నారండి కాపులందరూ, ఇక్కడ ఖాళీకి కూర్చున్నారండి. ఏమన్నా ఎమ్మెల్యేలు కావాలని మాకు లేక, పాతి 30 ఎమ్మెల్యేలు ఉన్నారు కాపుల్లో, కొత్తగా ఎవరో మాకు ఇచ్చేది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల్ని. గత ప్రభుత్వం 5 మంత్రులు ఉన్నారు, ఇప్పుడు 5 మంత్రులు ఉన్నారు, ఈ ల్యాక్ కాదు మాకేమి. రేపు పవన్ కళ్యాణ్ గారు చేయాలని ఉంది అందరూ మనసులో. ఎప్పుడది చంద్రబాబు నాయుడుతో ఆయన వెళ్ళే విధానాన్ని బట్టి, చంద్రబాబు నాయుడు గారు ఈయనకిచ్చే సీట్లను బట్టి, ఈయనకిచ్చే గౌరవాన్ని బట్టి ఉంటుంది. ఈయనకు సరిగ్గా న్యాయం చేయకుండా వాడుకు రోజులైతే పని చేశారనుకోండి, కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ నియోజకవర్గాల వరకు చాకిరి చేస్తారు. మిగతా చోట్ల జగన్మోహన్ రెడ్డి చేత తన్నులు తిండి గొడవ పడాల్సిన అవసరం వాళ్ళకేముంది? టీడీపీ పార్టీ కోసం వీళ్ళతో తన్నులు తింటారండి. రేపు జగన్మోహన్ రెడ్డి ఓటుగా 5,000 ఇస్తాడు. ఈ పేద కులాలు చాలా మంది రేపు డబ్బులు తీసుకుంటారు సార్, డబ్బులు తీసుకొని వేరే వేద్దామని అంటే జగన్ ఏమన్నా అమాయకుడా? ఇంటికి దేవుడు పటాలు తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తాడు, డబ్బులు ఎంతకంటే అంత ఇస్తాను ఓట్లు వేయాలని చెప్పని. రేపు రాబోయే రాజకీయం చాలా భయంకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎలక్షన్కి ఎక్కడ జరగదు ఇట్లాంటి ఎలక్షను. అది ఈరోజుకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈరోజుకి ఇద్దరు కలిసి సిస్టమేటిక్గా చేసుకుంటే, ఒక పద్ధతిగా వ్యూహాత్మక చేసుకుంటే గెలుపు వాళ్ళదే. ఈ భూమి మీద ఏ శక్తి వచ్చి ఏం చేసినా వాళ్ళని ఓడించలేరు, జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా. అట్లా కాకుండా సీట్ల విషయంలో ఈరోజు కూడా సతాయిస్తూ, చంద్రబాబు నాయుడు గారికి అలవాటేగా బీజేపీని ప్రతిసారి సతాయిచ్చేవాడుగా, 20 ఇస్తానంటాడు చివరికి 5 తీసుకొస్తాడు, దాన్ని అనౌన్స్మెంట్ 20 ఉంటుంది. అదేమంటే మీ క్యాండిడేట్లు గెట్టోళ్ళు లేరు, ఎమ్మెల్సీలు ఇస్తారు పక్క తప్పుకోండి అంటాడు, టికెట్ వాళ్ళకి ఇస్తారు, వీళ్ళ క్యాండిడేట్ని పెడతాడు అక్కడ తీసుకెళ్ళి, అదేంటో నువ్వు పక్క తప్పుకో అంటాడు, బెదిరిస్తాడు వాళ్ళు. ఇట్లాంటివన్నీ చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డులో ఉన్నాయి, అదే ట్రాక్ రికార్డు కూడా ఇప్పుడు వాడుతున్నాడు. తన టీడీపీ పార్టీ వాళ్ళనేమో నియోజకవర్గాల్లో పని చేసుకోమని చెప్పేస్తున్నాడు ఇండైరెక్ట్గా. పవన్ కళ్యాణ్ గారు నా క్యాండిడేట్లు ఎక్కడెక్కడో చెప్పబోయా, నా క్యాండిడేట్ పని చేసుకుంటారంటే ఎక్కడో చెప్పడం ఆయనకు అది అలవాటు. ఇలాంటి మోసాలు చేస్తూ క్లారిటీ లేకుండా కల్మషాలు మనసులో పెట్టుకొని ఏదో వాడుకొని వదిలేద్దాం, పవన్ కళ్యాణ్ పేరుని జనాన్ని కాపుల్ని యువతలు వాడుకొని వదిలేద్దామని, ఇలాంటి అసలు ఎలక్షన్ల ముందు బయటపడదాం జగన్మోహన్ రెడ్డి ఎవరి దగ్గర నుంచి చూసుకోకుండా ఇలాంటి చౌకబారు రాజకీయాలు గతంలో చేసిన రాజకీయాలు చేస్తే మాత్రం కాపులు యువత పేద కులాలు పిచ్చోళ్ళు కాదు చూస్తూ ఊరుకోవటానికి. 40-50 సీట్లు పైనుండి పవర్ షేరింగ్ లాంటి సంకేతాలు వస్తేనే ఓటు ట్రాన్స్ఫర్ అవుద్ది వీళ్ళ కూటమికి, లేకపోతే వీళ్ళకి కొడిపోతే జగన్ కొడిపోతాయి ఓట్లు. రేపు జగన్ ఏం చేస్తాడు, ప్రెస్ మీట్ పెట్టి మీ పవన్ కళ్యాణ్ 1,000 కోట్లు ఇచ్చి కొనేశాడు చంద్రబాబు నాయుడు అంటాడు జగన్మోహన్ రెడ్డి, మా ఓ లావేశ పనులు, అదిగో పులండి ఇదిగో తోక అంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీ అన్ని ఆలోచించుకొని, వాళ్ళ కూటమి ఆలోచించుకొని ఒక పద్ధతిగా వ్యవహారకంగా జాగ్రత్తగా వెళ్తేనే రేపు గెలుపు తథ్యం. చంద్రబాబు నాయుడు గత రాజకీయాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా చావు దెబ్బ తగ్గుతుంది. రేపు పొద్దున ఒకవేళ 20 ఎమ్మెల్యేలు తగ్గుతే, 20-30 ఎమ్మెల్యేలు తగ్గితే, ఆ 20-30 ఎమ్మెల్యేలు కొనడానికి 10,000 కోట్లు పక్కన పెట్టాడు.
జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అతన్ని. ఇండియాలో బలమైన ఫైట్ ఇస్తాడు, ఎక్కడ ఏమైనా ఫైట్ వస్తుంది. బీజేపీ పార్టీ కూడా ఈరోజు ఎందుకు కలవట్లా, టీడీపీ ఎన్నో సార్లు అడిగింది ఎందుకు కలవట్లా, వాళ్ళ కొన్ని సంకేతాలు ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య ఫైట్ బలంగా ఉంటుంది, ఎవరు గెలిచినా ఆశ్చర్యపోవచ్చు, పల్లె ఎంపీ ఎలక్షన్కి అసలు జగన్ గెలుస్తాడు టీడీపీ గెలవదు, మనం ఎందుకు మధ్యలో టీడీపీ పార్టీతో వెళ్ళి జగన్కి చెడు చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. కాబట్టి ఇలాంటి పరిణామాల్లో రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ ఎవరు బాండ్ మీద రాసేవలా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం నిర్ణయం తీసుకుని అందరూ పొలోమని వస్తారని చెప్పాను. ఆయన మీద ఓడిపోయినా ప్రజల్లో నిలబడి కష్టపడుతున్నాడు, వాళ్ళ అన్నలాగా భయపడక వెళ్ళిపోలేదు, ఇంట్లో డబ్బులు తెచ్చి ఖర్చు పెడుతున్నాడు అనే ప్రేమ గౌరవం మర్యాద ఉంది, అతను చెయ్యాలని కసితో ఉన్నారు. కానీ అది ఆయనకి సరిగ్గా న్యాయం జరుగుద్ది అంటేనే అందరూ బుసానేసుకుంటారు, లేకపోతే కొంతమంది వేస్తారు, కొంతమంది జారిపోతారు. ఓడిపోయినా పవన్ కళ్యాణ్ పోరాటం సాగిస్తున్నాడు అని మీరు అన్నారు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత 3వ ఎన్నిక ఇది, 2014 ఎన్నిక, 2019, 2024 ఎన్నిక. చాలాసార్లు తాను బలపడే అవకాశాలు వచ్చినా కూడా పక్క పార్టీని బతికిస్తూ ఆ పార్టీని మద్దతు ఇస్తూనే అతని కాలాన్ని వెళ్ళబుచ్చాడు. దీన్ని పలాయనవాదం అని ఎందుకు అనకూడదు? అలా ఎప్పుడూ లేదండి. కాకపోతే ఆయనకి సమాజానికి ఏదైనా చెయ్యాలని మనసులో బాధ ఆవేదన తపన ఉన్నాయి. కానీ వైరుధ్యం కలిగిన ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు, ఆయనకి ఏ రాజకీయాలు తెలీదు, పుస్తకాలు అయితే చదువుకుంటచ్చేమో, అంత మాత్రం జీవితం మొత్తం అనుభవం ఉండాలని లేదు కదా రాజకీయాల మీద. దానివలన కొన్ని అవకాశాలు, మంచి బలమైన అవకాశాలు పోయినాయి. 2014లోనే ఒక 5-10 ఎమ్మెల్యేలు అడగదు ఇవ్వందే మీరు ముందు రాలని చెప్పి, ఎందుకంటే ఆయన మా ఆయన ప్రామిస్ చేసింది బీజేపీకి సహకరిస్తానని బేషరత్గా, టీడీపీకి కాదు. మోడీ చెప్పాడు చంద్రబాబు నాయుడికి, నువ్వు మాతో పొత్తులో ఉన్నావు కదా టీడీపీ వాళ్ళు, పోయి పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి మీకు కూడా సహాయం చేయమని అడగబోయా అని అంటే అప్పుడు ఇంటికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. సహాయం చేయమన్నప్పుడు మన నీ సహాయం చేయాలంటే నాకు 5-10 ఎమ్మెల్యేలు కావాలి అని అంటే అయిపోయాయి. ఆ రోజు అటో ఇటో తేలిపోద్ది, ఉంటమో ఊడిపోవడం తేలిపోయేది ఆయన. కానీ ఆయనకి డబ్బుల మీద వ్యామోహం లేకపోవటం, పదవుల మీద వ్యామోహం లేకపోవటం, అవకాశాలను అందిపుచ్చుకోవటం అనేది తెలియపోవటం, అవతల ఉండే కుట్రలు తెలియపోవటం వల్ల ఆయన అలాంటి అవకాశం ఎన్నో అవకాశాలు కోల్పోయాడు. అది కావాలని చేసింది కాదు, అనుభవం లేకపోవటం, నిర్ణయాల్లో పొరపాట్లు. ఇప్పటికైనా అనుభవం గల్లని పెద్దవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు అనుభవం గల్లని దగ్గర పెట్టుకుంటేనే రేపు ఆయన రాజకీయం చేయగలుగుతారు. తెలగ బలిజ కాపు జాయింట్ కన్వీనర్గా మీ స్టాండ్ ఎన్ని సీట్లు ఇస్తే ఎలా ఉండబోతుంది? నా స్టాండ్ కాదండి, నా స్టాండ్ అయితే ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ ఎక్కడెక్కడ నిలబడుతుందో అంతవరకు ఆయన సహాయం చేయటం వరకు మా బాధ్యత, నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన ఎక్కడెక్కడ, ఎందుకంటే మిగతా పార్టీలతో మాకేం సంబంధం, నేను కాపు సంఘం నాయకులుగా మేము ఉన్నామండి. కాపులో బీసీఎస్సీ కులాల నుంచి వచ్చిన ఒకరు కావాలని చేసి పెడతాం, కానీ 60-70 ఏళ్ళతో అధికారంతో మతం ఎక్కిపోయి ఉన్న వాళ్ళంతా ఉడికి చేసాం మాకెట్టి, ఆ నియోజకవర్గాలకు వెళ్ళి వేరే పార్టీ నిలబడిన నియోజకవర్గాలకు వెళ్ళి చెప్తే మా మొహాన్ని ఉమ్మూస్తారు జనం, అది కరెక్ట్ కూడా కాదు. జనసేన నిలబడే నియోజకవర్గాలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మా వంతుగా మేము వాళ్ళు అడిగి ఎవరు అడిగినా అడగకపోయినా, మన తెలంగాణ ఎలక్షన్స్లో మీరు హైదరాబాద్ బేసిడే కదా, మన తెలంగాణకు వచ్చినప్పుడు జనసేన నిలబడ్డ అన్ని నియోజకవర్గాలకు వెళ్ళాక దాదాపుగా నన్ను ఎవరు అడగలేదే, నా ధర్మంగా నేను పోయాను, మీ చేసి సాయం చేసి వచ్చాను ఆ నియోజకవర్గాలు పోయి, ఇక్కడ కూడా అంతే. కానీ ప్రజల అభిప్రాయం ఉంటుంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్, అది టీడీపీ పార్టీ ఏం పరిగణలో తీసుకోవట్లేదు. మా నాన్నగారే ముఖ్యమంత్రి, అందులో నో సెకండ్ థాట్. ఆయన డిప్యూటీ సీఎం కూడా మా పాలిట్ బ్యూరోలో మాట్లాడతాం అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళ కమ్మ సామాజిక వర్గాన్ని, టీడీపీకి సపోర్ట్ చేసే కమ్మ సామాజిక వర్గాన్ని, వాళ్ళ వర్గానికి సంకేతాలు ఇవ్వటం లేదు, మంది అప్పర్ హ్యాండు అంతా మన కంట్రోల్లోనే ఉంటుంది. ఏది హైదరాబాద్ కుక్కటిపల్లిలో కమ్మోళ్ళంతా జనసేనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసినా జనసేన మనకు సపోర్ట్గానే ఉంటుంది, యాడీ పోదు అని చెప్పని ఆయన సంకేతాలు ఇచ్చుకుంటున్నాడు వాళ్ళ కులపోలకి, వాళ్ళ మిగతా వాళ్ళకి. మరి 5 ఏళ్లలో వాళ్ళ కులపోలు వచ్చి పనిచేయిపోయారా టీడీపీ పార్టీకి? ఎటువంటి ఎందుకు పారిపోయారు? కండవాళ్ళు తీసుకెళ్లి ఇళ్లలో దాచిపెట్టి చెన్నైకి, హైదరాబాద్, బెంగళూరు ఎందుకు పారిపోయారు అందరం టీడీపీ నాయకులంతా? రాయలసీమలో చాలా చోట్ల టీడీపీ మండల కన్వీనర్లు బలిజోళ్ళు, అధికారం అనుభవించినోడు ఎవడు కన్వీనర్గా లేడు. జగన్ దెబ్బకి కాపులు చేతిలో పెట్టారు, బలిజోళ్ళు చేతికి ఇచ్చారు, నువ్వు చేసుకోరా బాబు ఊడిగమని చెప్పని.
అంటే మీకు గెలిపించేటప్పుడు మీ పార్టీని కాపాడటానికి మీరు పాదయాత్రలు చేస్తుంటే మీకు సహాయం చేయడానికి జనసేన పార్టీ పేద కులాలు కావాలా? పదవుల దగ్గరికి వచ్చేటప్పటికేమో నిర్వృత్తంగా ఎట్టబడితే అలా మాట్లాడతారా? నువ్వు మాట్లాడతావు, నువ్వు తెలివితేటలతో నువ్వు మాట్లాడావు. జనాలు పిచ్చోళ్ళు కాదు, కానీ జనాలు తెలివైన వాళ్ళే. జనాలు రేపు కనీసం 40-50 సీట్లు పైన సీట్లుండి ఎంతో కొంత ఆయన గౌరవ మర్యాదతో కూడుకున్న షేరింగ్ అనేది ఉంటుందని సంకేతాలు ఇవ్వకపోతే ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు. మీరు కూడా ఎవరికి ఓటేయొద్దని చెప్తారా? నేను ఎందుకు అడుగుతాను, నేను ఎందుకు చెప్తాను, నేను ఎలా చెప్తానండి? జనసేన నిలబెట్టే క్యాండిడేట్లు ఉన్న చోటల్లో మీరు ప్రచారం చేస్తారు? జనసేన నిలబడ్డ చోట జనసేనకు చేయమని చేసి పెడతాను, చెప్తాను. అంతవరకే మా బాధ్యత. మిగతా చోట్ల నియోజకవర్గాలతో మాకేం సంబంధం అసలు? అక్కడ వైసీపీ నా చుట్టమా, టీడీపీ నాకు బంధువా, నాకేం పని అక్కడ? అట్లాంటప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాపు సామాజిక వర్గానికి 30 మంది ఎమ్మెల్యేలు ఎన్నికవుతూనే ఉన్నారు. కొత్తగా పవన్ కళ్యాణ్ రావడం వల్ల కొత్తగా యాడ్ అయ్యేదేముంది, సంఖ్య పెరిగేదేముంది? అదే 30 మంది సంఖ్య ఉంటుంది కదా. మీకు ఇందాక అదే చెప్పాను, 40 సంవత్సరాల పైన నుంచి అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలా, ఈ కమ్మారెడ్డిలంటే వీళ్ళ మదహంకారాలన్నీ వీళ్ళ కుంభస్థలం బద్దలు కొట్టాలని చెప్పని పోరాడుతున్న ఏకైక కులం కాపు కులమే. పోరాడి వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతూ నష్టపోతూ దగాబడుతూ వెన్నుపోట్లు పొడిపించుకుంటుంది ఈ కులం. మాతో పాటు బీసీఎస్సీలు ఎవరు రావట్లా, సినిమా చూస్తున్నారు వాళ్ళు, మేము పోరాడుతున్నాం, గొడ్డు చాకిరి చేస్తాం దీనికోసం. వాళ్ళు రావట్లేదా, మీరు కలుపుకోవట్లేదా? మేము వాళ్ళు కలుపుకుందామనే ప్రజారాజ్యంలో ప్రయత్నం చేసింది. అత్యధిక జనాభాగా బీసీలు ఉన్న బీహార్ ఉత్తరప్రదేశ్లో బీసీలు ములాయం సింగ్ యాదవ్, నితీష్ కుమార్, ఇంకొకళ్ళు లల్లు ప్రసాద్ యాదవ్, బీసీల పార్టీలు బీసీలు ముఖ్యమంత్రులు చేస్తున్న ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కంటే 2-3 రెట్లు ఉన్న రాష్ట్రాల్లో 100 సీట్లు ఇవ్వాలి బీసీలకి. చిరంజీవి ఇచ్చాడు 110 స్థానాల పైన. ఒక్క బీసీ నాయకుడు మెచ్చుకుంటున్నావా అని అన్నాడా? బీసీల రాజ్యాధికారాన్ని కేకలు పెట్టాడు ఆర్ కృష్ణయ్య. ఈ ఎక్కడున్నాడు? ఆ రోజు టీడీపీ పార్టీ ఊడికం చేసి పదవి తెచ్చుకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేస్తూ రాజ్యసభ తెచ్చుకున్నాడు. మీ పేద కులాల రాజ్యాధికారం తెస్తానన్నోడిని వెండిపొడి పొడిచారు బీసీఎస్సీ సంఘాల్లో ఉన్న నాయకులు. కనీసం ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాల, మెచ్చుకుంటున్నాం చిరంజీవి గారు 100 స్థానాల పైన అన్నమాట ప్రకారం ఇచ్చారు, అదే మిగతా పార్టీలు కూడా ఇవ్వాలా అని అడగచ్చుగా అనలా. మా వాళ్ళేమో మమ్మల్ని వెండిపోటు పొడిచి మమ్మల్ని మా తలలు నరికి కింద దోస్తున్నారు. వీళ్ళేమో పల్లకి మోస్తున్న బోయిలో నువ్వు పైకెక్కడానికి వీలేదు, ఉంటే కింద ఉండాల్సిందని వీళ్ళు లాగుతున్నారు. అంటే మాకు శత్రువులు అన్నీతో అందరూ శత్రువులే, కానీ ఒక శత్రువుకి ఎందుకు మద్దతు పలుకుతున్నారు? ఒక శత్రువుకి ఏం మద్దతు పలకట్లేదండి. అంటే ఇట్స్ ఎ యూనివర్సల్ ఫినామినా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ యూపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఎన్డీఏ అనే పేరుతో ఎంతమంది కలుపుకొని ఎలక్షన్ చేసింది, దాని శత్రుతో మిత్రం అని అన్నారే దాన్ని. ఏమన్నా అధికారంలో ఉన్న బలమైన వ్యవస్థను దించాలంటే ప్రతిపక్షాలు చిన్న చిన్న వాళ్ళందరూ ఏకమవ్వాలి, అది జనరల్, ఎక్కడ పోయినా కామనే. అదే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు దించడం కోసం 2004లో కమ్యూనిస్టు పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఊళ్ళో కనపడ్డ అన్ని పార్టీలు కలుపుకొని ఎలక్షన్ చేశారుగా రాజశేఖర్ రెడ్డి. ఎందుకన్నా ఆయన ఆ మాట, ఆయన కూడా అనొచ్చు కదా ఆ మాట, ఎందుకు అనలేదు ఎవరు? ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఒక మొదపటి ఏనుగులాగా తయారైపోయి ఎన్ని వేల కోట్లు పెట్టయినా సరే అధికారం చేతిలో పెట్టుకుందాం అనుకున్న జగన్మోహన్ రెడ్డిని దించాలంటే ప్రతిపక్షాలు అందరూ కలవాలా? అదే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, బీజేపీ టీడీపీ అందరూ కలవాలని అడుగుతున్నాడు. ఒక బలమైన అధికారంలో నుండి దించాలంటే అది దేశవ్యాప్తంగా జరుగుతున్నదే. పవన్ కళ్యాణ్ ఒక్కడే ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు? ఇందులో ఇందులో ఒకటి ఉందండి, చంద్రబాబు నాయుడు ఓడిపోతే పోయి రెస్ట్ తీసుకుంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే పోయి సినిమాలు చేసుకుంటారు 4 రోజులు, మళ్ళీ జనాల్లో తిరుగుతారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోతే అతని మీద ఉన్న కేసులకు జైల్లో వెళ్తాడు, అతని జీవన మరణ సమస్య, రాత్రి నిద్ర కూడా పట్టదు అతను. సో వీళ్ళందరికంటే ఎక్కువ కష్టం అతనే పడతాడు, వీళ్ళందరికంటే ఎక్కువ వ్యూహాలు అతనే వేస్తాడు, భయంకరమైన ఫైట్ ఇస్తాడు, పోరాటం చేస్తాడు, దౌర్జన్యాలు జరుగుతాయి, విపరీతమైన డబ్బు ఫ్లో, ఆల్రెడీ మండలాలు అనేది డబ్బు వెళ్ళిపోయింది. అతన్ని ఢీ కొట్టడం సామాన్యమైన విషయం కాదు, బలమైన పార్టీలు అన్ని కలిస్తేనే ఢీ కొట్టారు. అతను అంటూ ఇంకోసారి గెలిస్తే టీడీపీ పార్టీ ఎలాగూ ఉండదు, జనసేన పార్టీ కూడా తట్టుకోలేదు అతను. అతను రాయలసీమ కల్చర్ ఏంటంటే శత్రువుల్ని అధర్మ మార్గమైన కూకటివేలతో సహా పీకేయాలి, అధర్మ మార్గమే, ధర్మ మార్గంలో చేయరు వాళ్ళు, వెనకాల నుంచి వెండిపోటు పొడిచి కూకటివేలతో లేకుండా చేస్తారు. అట్లా చేసే పులివెందుల కడప సెగ్మెంట్లో వాళ్ళు గెలుస్తుంది ఇన్నాళ్ళ నుంచి, రేపు రాష్ట్రం మొత్తం అదే.
సో ఒక బలమైన ఒక రాక్షసులు లాంటి వ్యక్తిని, నియంత లాంటి వ్యక్తిని దించాలంటే మిగతా పార్టీ కలిసి వెళ్లాల్సిందే. అది రాజకీయపరమైన ఒక విధానం, వ్యూహం, దాన్ని తప్పట్టాల్సి పడింది. టీబీకే జేఏసీ ఆధ్వర్యంలో మీరు అనేక సమావేశాలు ఎలక్షన్ ముందు నిర్వహిస్తున్నారు. ఇవన్నింటినీ కూడా జనసేనకు అనుకూలంగా మార్చేందుకు మాత్రమే చేస్తున్నారని అనుకోవచ్చు. అయితే పొత్తుల వ్యవహారం ఇంకా క్లారిటీ రాలేదు. సీట్ల కేటాయింపులో ఒకవేళ కనుక సీట్లు చాలా తక్కువ కేటాయించినట్లయితే మీరు కులానికి ఏమన్నా సందేశం ఇస్తారు? అంటే ఏం లేదండి, మనం ఆ గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా సంబంధించి 4,000 మందితో మీటింగ్ పెట్టాం. మీటింగ్ సారాంశం ఒకటే, అత్యధిక జనాభా ఉన్నాం, 5 లక్షల ఓట్లు కమ్మాసుని, 5 లక్షల ఓట్లు కాపులి ఉన్నాయి. మాకు ఒక సీట్ ఇచ్చి రెండో సీట్ ఇవ్వడానికేమో గందరగోళం చేస్తున్నారు పార్టీలు. కమ్మ సామాజిక వర్గం 6 నుంచి 7-8 తెచ్చుకుంటున్నారు. ఇది ఎక్కడ సామాజిక న్యాయం, ఇది ఎక్కడ ధర్మం అని చెప్పి ఎవరికి ఎన్ని ఓట్లున్నా అన్ని సీట్లు ఇవ్వాలని గుండ్రు విషయం మీద మాట్లాడాము. అట్లాగే రిజర్వేషన్ విషయాలు అనేక విషయాలు మాట్లాడాము. కాపు భవనాలు శాంక్షన్ చేసిన భూములని వెనక్కి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ మాట్లాడాము. రిజర్వేషన్ల గురించి మాట్లాడాము. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ద్వంద్వార్థాలు తీస్తారు మా మీటింగ్కి, ఒకళ్ళు చెడుగా సృష్టిస్తారు. ఆ రోజున ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి, ఏ పార్టీల గురించి ఎత్తలేదు. కాపుల సమస్యలు, సామాజిక న్యాయం, మాకు వచ్చే సీట్ల గురించే మేము డిస్కస్ చేసుకున్నాం. కానీ ఒక మాట మాత్రం చెప్పాం, 70 ఏళ్ళ నుంచి ఊడిగం చేస్తున్నాం ఈ రెండు కులాలకి. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, జడ్పీటీసీ ఎంపీటీసీ అందరూ ఉన్నారు, కానీ మనం ఏమైనా అభివృద్ధి చెందామా? ఎవరైతే రాజ్యాధికారం దగ్గరుండి ముఖ్యమంత్రులు అవుతారో ఆ కులాలే బాగుపడ్డాయి. ఆ ముఖ్యమంత్రి స్థానం వైపు వెళ్ళండి, చూడండి అయ్యా, ఈ చిన్న చిన్న పదవుల కోసం ఊడిగం చేయబాకండి రెడ్డి గారి, చౌదరి గారికి అని చెప్పాం. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి చెప్పారా, కాపు ప్రజలకు చెప్పారు? కాపు ప్రజలకు చెప్పాం. పవన్ కళ్యాణ్ గారి పదవి కావాలనుకుంటే 2014 తీసుకుంటారుగా. బీజేపీ పార్టీ కూడా ఎన్నోసార్లు ఆఫర్ చేసింది కదా, రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి ఇస్తాం తీసుకోమని. ఈక్వల్ అంటూ ముఖ్యమంత్రి పోస్ట్ కదా, కేంద్ర మంత్రి అంటే తీసుకోవచ్చుగా. పదవుల మీద ఆశ ఉంటే, డబ్బు మీదే జాస్ ఉంటే, ఏదో కాంట్రాక్ట్ సంతకం పెడితే 1,000 కోట్లు వస్తాయి ఆయనకి, మనం అవి కూడా చూడాలి కదండి, అలాంటివి కూడా ఆలోచించాలి. సీట్ల కేటాయింపులో అసంపూర్ణంగా మీరు అనుకున్నట్టుగా లేకపోతే కనుక కులానికి మీరేం మెసేజ్ ఇస్తారు? అదే ఇందా మీరు అడిగిన ప్రశ్న. ఈరోజు గుంటూరులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అన్ని శాఖల విభాగాల్లో పనిచేస్తున్న కాపు బలిజ ఉద్యోగస్తులతో జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ పెట్టాం గుంటూరులో, నేను సభాధ్యక్షత వహించి అందరిని సమీకరణ చేసి, కొంతమంది టీచర్స్ అందరూ, ఆర్గనైజేషన్స్ అందరూ నాతో పాటు పనిచేస్తే పెద్ద మీటింగ్ పెట్టాం. మీ సంబంధించిన ఛానల్ కూడా వచ్చారు అక్కడికి, చాలా పెద్ద ఈవెంట్, మీరు చూశారు కదా కార్యక్రమాన్ని. ఆ కార్యక్రమం ఏదైనా పార్టీకి అనుకూలంగా మేము మాట్లాడామా? మీరే సాక్ష్యం కదా. దాసరరాము గారు మాట్లాడినా, అడుగు తీసి అడుగు వేసినా జనసేనకు అనుకూలంగానే ఉంటుంది అనేది ఆల్రెడీ ముద్ర పడిపోయింది. అంటే పేదవర్గాల నుంచి వచ్చిన నాయకుడిని కాపాడుకోవాలండి, అది ధర్మం. ఉన్న నాయకులు చంపేసుకుంటే రేపొద్దున ఈ జాతిని రంగగా చచ్చిపోవటం వలన 40 ఏళ్ళు వ్యాక్యూమ్ రాలేదా? ఇంకో నాయకుడు సబ్స్టిట్యూట్ రాలేదు కదా? ఉన్న నాయకులందరినీ పాడు చేసుకుంటూ పోతే ఏమైపోతాం? తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు సరి చేసుకుంటాం. అంతేగాని నేను ఒక పవన్ కళ్యాణ్ గారికే కాదండి, పేదవర్గాల నుంచి ఎవరు వచ్చినా. బీజేపీ పార్టీ మన తెలంగాణలో మా పార్టీ అధికారంలోకి వస్తే బీసీలు ముఖ్యమంత్రి ఇస్తా ఉన్నారు. బండి సంజయ్కి ఇచ్చారు పెత్తనం, బీసీయే కదా. లక్ష్మణ్ గారికి ఇచ్చారు, ఆయన బీసీఏ కదా, పాలిట్ బ్యూరోలో ఉన్నాడు. మరి బీజేపీ పార్టీ పనిచేసి పెట్టే తెలంగాణకు వచ్చి బీసీలకి ముఖ్యమంత్రి, కాపులకి ఇస్తానో ఏం చెప్పలా, బీసీలకి ముఖ్యమంత్రి ఇస్తా అంటే బీజేపీ పనిచేశా. మా ఆశ, మా ఆవేదన, మా బాధ, ఆరో చిరంజీవి గారు ప్రజారాజ్యం నుంచి కూడా మా బాధ, ఆవేదన, మా లక్ష్యం అంతా సామాజిక న్యాయమే, కాపుల కోసం కాదు. ఆ రెండు కులాల తప్ప ఏ పేద కులాల రాజ్యాధికారం అందుకున్నా మాకు సంతోషం. వాళ్ళు మా భుజాల మీద ఎక్కించుకుని, ఆ పేద కులాల భుజాన్ని ఎక్కించుకుని ఆ రాజ్యాధికారం సీట్లో తీసుకెళ్లి కూర్చోబెట్టడానికి ఈ రాష్ట్రంలో, ఇదే కాదు 5 రాష్ట్రాల్లో కాపులు బలిజలతో అత్యధిక ఎక్కువ అనుబంధం ఉన్నది నాకే. వాళ్ళందరి తరపున నేనే మాటిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ ముఖ్యమంత్రి అడగట్లా, పేద కులాలు ఎవడన్నా ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళే పరిస్థితి ఉందో చెప్పండి, మేము వాళ్ళు మా భుజాన్ని ఎక్కించుకొని ఆ పోస్టులో కూర్చోబెడతాం. మీరు ఇందాక రేపు ఎలక్షన్ సంబంధించి ఎక్కువ సీట్లు ఇవ్వకపోతే అని ప్రజలు సున్నితంగా అండి చూస్తున్నారండి. ఇప్పుడు దర్శిలో మనం క్యాండిడేట్ వచ్చాడు జనసేన తరపున, బాలసోని గారు వచ్చాడు ఇక్కడ, ఆయన వైసీపీ నుంచి వచ్చారు, ఆయనతో మనకి పేచీ లేదు.
దర్శి నుంచి వచ్చిన ఆయన అక్కడ ఏం చెప్పుకుంటున్నారు జనం, ఆయన టీడీపీ మనిషి అండి, జనసేనలో నిలబడుతున్నాడు అండి అన్నారు. అంటే మనం దాస్తే దాగుతీయా, ప్రజలు అమాయకుల, మనం కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది ప్రపంచం చూడలేదంటే ఎట్లా? అది కాదు, ప్రజలు అందరికంటే తెలివైన వాళ్ళు, ప్రజలు అన్ని సున్నితంగా అబ్జర్వ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి జరగ ఇవ్వాల్సిన విధంగా సరైన టికెట్లు సరిగ్గా న్యాయం జరగకపోతే కాపులు పేద వర్గాలు సీరియస్గా తీసుకోరు ఎలక్షన్ని. జారిపోతారు నలుగురు, ఒకరు డబ్బులు జారిపోతారు, ఒకరు పదవులు జారిపోతారు, మా ఊళ్ళో మా కులపోడు నిలబడ్డాడు ఇంకోటి జారిపోతాడు, ఇవన్నీ జరుగుతాయి. చివరికి వీళ్ళ కూటమి ఏ ఉద్దేశంతో అయితే ఎలక్షన్లో కొలిచిందో ఆ ఉద్దేశం లక్ష్యం నెరవేరదు. అది ఏదైనా పొరపాటు జరిగితే దాని కాన్సిక్వెన్సెస్ అనుభవించే టీడీపీ పార్టీయే, అది వాళ్ళకు ఉండాల. ప్రజల అమాయకులు కాదు కదా, ఒకప్పుడు చేతుల్లో ఉన్న మీడియాతో ప్రజల్ని ఏమార్చారు, నంది అంటే నంది, పంది అంటే పంది అని. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది, కొత్త ఛానల్స్ వచ్చేసినాయి, ఎవరు ఎవరిని మీరు దాచలేరు ఆపలేరు, బయటకు వచ్చేస్తాయి ప్రతి విషయం. సో ప్రజలు కసిగా ఉన్నారు చెయ్యాలని, పవన్ కళ్యాణ్ గారికి ఇలా చేద్దాం ఉంది కసిగా, కానీ వాళ్ళిద్దరు కలిసి ఎలక్షన్ చేసుకునే విధానాన్ని బట్టే ప్రజల సహకారం ఉంటుంది. వాళ్ళు కలిసి జాగ్రత్తగా సిస్టమేటిక్గా చేసుకోవాలని నా కోరిక. చేసుకోకపోతే మీరు బహిరంగంగా మద్దతును విరమించుకుంటారా? వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా జనసేన నిలబడే చోట జనసేన పనిచేయడం వరకే నా బాధ్యత. ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ గారిని నిలబడే చోట పవన్ కళ్యాణ్ గారిని ఓడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి 400 కోట్లు రెడీ చేశాడు. పవన్ కళ్యాణ్ నిలబడింది అంటే చెట్టు ముందు వేర్లు కొట్టేస్తే చెట్టు పడిపోతుంది, అసలు తీసేస్తే పార్టీ ఉండదు ఇంకా. మరి అవతలడు అంత దుర్మార్గంగా చేస్తున్నప్పుడు మా ఓడిని మేము కాపాడుకోవాలిగా. ఖచ్చితంగా మేము ఆ విషయంలో నిలబడతాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన నిలబడి అన్ని నియోజకవర్గాలకి బీసీఎస్సీ కులాలను కలుపుకొని దగ్గర తీసుకొని యువతను దగ్గర తీసుకొని ఖచ్చితంగా ఆయన నిలబడే నియోజకవర్గం వరకు ఆయన గెలిపించుకొని ఆయన అసెంబ్లీలోకి వెళ్ళేటట్టుగా మా చేతనైన సహకారం మీ అందరూ అందజేస్తాం. మాకు వాళ్ళ దగ్గర నుంచి మేమేమి ఆశించట్లేదు. నాకు తెలిసి చాలామంది వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు నాకు దగ్గర సన్నిహితం అనుకుంటుంటారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఇప్పటికీ నాతో మాట్లాడి 13-14 నెలలే. నేను ఈరోజు వాళ్ళ ఆఫీసులకు పోలేదు, వాళ్ళెవరు నాతో మాట్లాడలేదు. అయినా సరే నా ధర్మం, నేను పేద కులాల నుంచి వచ్చిన వాళ్ళకి నా ధర్మంగా నేను చేస్తాను. కులానికి సంబంధించి ముందు వరుసలో ఉన్నటువంటి మీలాంటి నాయకులతోనే కాంటాక్ట్లో లేని నాయకులు రేపు అధికారంలోకి వచ్చినా లేదంటే అధికారంలోకి రావాలన్నా కూడా ప్రజలకి ఎలా మేలు జరుగుతుందని మీరు అనుకుంటారు? ప్రజలకు మేలు జరగకపోయినా కీడు జరగదు. ఆయనే అవినీతి పరుడు కాదు, మిగతా 1,000 కోట్లు దోచుకునేవాడు కాదు, ఇంకో సొమ్ము అడిగేవాడు కాదు. ఆయన చేతనైన వరకు మంచిగా చేస్తారు. ఆయనకంటే అధికారం వస్తే ఖచ్చితంగా మంచిగా చేస్తాడు ఆయన, అందులో డౌట్ ఏం లేదు. ఇంకోటి కూడా ఏంటంటే మనం కూడా ఒక విషయం ఆలోచించాలా, పవన్ కళ్యాణ్ గారు ఆయన జన్మదా కాపుకులంలో పుట్టాడే కానీ ఆయనకి కులము కులపిచ్చి ఇలాంటివి లేవండి. కాపులకే లేవవి, కాపులు తమ్ముడు తనవడైన ధర్మం తప్పరు కాపులు. జనసేన టీడీపీ పొత్తులో సీట్ల కేటాయింపు గౌరవప్రదంగా లేకపోయినా కూడా కాపు సామాజిక వర్గం జనసేనకే ఓట్లేయమని నర్మగర్భంగా మీరు చెప్తున్నారు. నర్మగర్భంగా నేనేం చెప్పట్లేదండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళయే. ఈవెన్ కాపు సామాజిక వర్గం చాలా చోట్ల కాపులే కాదు, యువత చాలా పేద కులాల్లో చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని వాళ్ళ కోరిక, సీట్ల గురించి కాదు. ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉండి పేద ప్రజలకు చెయ్యాలా అన్నది వాళ్ళ కోరిక. ఆయన ముఖ్యమంత్రి కాదనేది మన లోకేష్ మాటల్లోనే క్లియర్ అయిపోయింది కదా. అది మనం ఎలా చెప్తాం, అమిత్ షా గారు 10 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు తెచ్చుకోండి, రేపొద్దున మేము ఏదో ఒక ఈక్వేషన్ ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. అంటే హంగు వచ్చుద్దేమో మీకు నాకు తెలియదు కదా, వన్ సైడ్ గెలుస్తారని ఎందుకు అనుకోవాలా? కాబట్టి ఆ ఈక్వేషన్స్ ఏమవుతాయో నాకు తెలియదు, కానీ ప్రజల అభిప్రాయం చెప్తున్నా. ప్రజలు మాత్రం ఆయన పెద్ద పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నారు, ఎమ్మెల్యే టికెట్ గురించి కాదు. నేను చాలా చోట్ల తిరిగినప్పుడు నాకు చాలామంది మనసులో ఉన్న అభిప్రాయం నాతో చెప్పింది ఏంటంటే, ఆయనకి కనీసం 50 సీట్లు పైన ఇచ్చేటట్టయితేనే మేము వీళ్ళ కూటమికి మా చేతనైంది, మా ప్రాంతంలో ఇబ్బందులు వచ్చినా ఎదురు తిరిగి మేము పనిచేస్తామండి. ఆ స్థానాలు ఆయన సంబంధించినవి అవి ఇవ్వకుండా ఏదో ఆయన వాడుకుందాం అనే కోణంలో ప్రయత్నం జరిగితే మాత్రం, ఆయన పోయినసారి 2014లో వాడుకుని వదిలేద్దాం అనే ప్రయత్నం జరిగితే మాత్రం, అందరి మనసులో ఉన్నది ఏంటంటే జనసేన పార్టీ ఎక్కడెక్కడ నిలబడుతుందో అక్కడక్కడ పనిచేద్దాం అందరం కలిసి, అంతవరకు ఆయన గట్టిగా సహాయం చేద్దాం, మన వరకు రూపాయి ఆశించకుండా మనం చేయగలిగించేద్దాం.
ఇక మిగతా చోట్ల టీడీపీ వైసీపీ ఎక్కడైతే ఎలక్షన్ చేసుకుంటున్నాయో అక్కడ ఉన్న స్థానిక ఈక్వేషన్స్ బట్టి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు పోతారు. మనం ఈ విషయంలో మనం గట్టిగా మాట్లాడేది ఉండదు అని చెప్పని చాలామంది, నేను ప్రతిరోజు ఊర్లో మీటింగ్ ఉంటాయి నాకు, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ జనం మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ అవి మేము వింటున్నా. దాన్ని అది ఉన్నదో మీకు చెప్తున్నాను, జనం చెప్పుకుంటుంది. నా అభిప్రాయం అయితే నన్ను ఎవరు అడిగితే నేను ఒకటి చెప్పి, అయ్యా నాకు మిగతా విషయాలు నాకు అనవసరం, మిగతా వాటి గురించి మాట్లాడే పరిస్థితి మాకు లేదు, ఆయనకు వచ్చే ఎంపీలో ఎమ్మెల్యేలో ఎక్కడొస్తాయో ఆయన్ని జాగ్రత్తగా వాటిని గెలిపించి కాపాడుకొని అసెంబ్లీలో పంపిస్తే ఆ పార్టీ బతుకుద్ది. ఆ పార్టీని ప్రజారాజ్యంలో ఈ పార్టీని చంపాలని చూస్తున్నారు, ఆ పార్టీని ఎలాగోలా బతికించుకోవాలా, ఆయన ఎమ్మెల్యే గెలిపించుకొని అసెంబ్లీలో కాలు పెట్టించుకోవాలా, ఇంతవరకు మాత్రం మా మనసులో ఉన్న ఆలోచన. ఇక మిగతా వాటి గురించి ఆలోచించే పరిస్థితి స్థితి మాకు లేదు. ఇది నా యొక్క మనసులో ఉన్న ఆలోచన. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఈ 100 కోట్ల రూపాయల డబ్బులు ఈ హోరాహోరీలో ఈ పేద కులాలు కాపులు ఎవరు కూడా బలంగా చేయగలిగింది ఏం లేదండి. కొన్ని కొన్ని విషయాలు అదంతా కూడా వాళ్ళ కూటమి చేతుల్లోనే ఉంది. పవన్ చంద్రబాబు నాయుడు 15 ఇస్తాను కూడా చెప్పాల్సి పడలేదు, ఆయన భుజం మీద చేయేసి 2014 నా దగ్గర ఏం ఆశించుకున్నా సహాయం చేశాడు. ఏదైనా మేము ఇద్దరం చేసుకుంటాం, కలిసి చేసుకుంటాము, ఆయన జాగ్రత్త చూసుకుంటామని వాళ్ళ సంకేతాలు ఇవ్వాలా. ఆ ఇస్తున్నట్టుగా నాకేమీ, లోకేష్ ఏమో ఓ రకంగా మాట్లాడాడు, ఈయనేమో ఎవరు నడకుండా సీట్లు డిక్లేర్ చేస్తాడు చంద్రబాబు నాయుడు, ఆయన చేశాడని పవన్ కళ్యాణ్ చేస్తాడు అంటే రేపు పొద్దున్న నామినేషన్ జగన్ ఏమో ఎలక్షన్ అన్ని రెడీ చేసుకుంటున్నాడు, వీళ్ళు ఎలక్షన్ నామినేషన్ ముందు రోజు కూడా కొట్టుకునేటట్టు ఉన్నారు సీట్లు గురించి. ఇవన్నీ ఇబ్బందికరమైన నెగిటివ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా వాళ్ళు ఒక సహృదమైన భావం ఆలోచన విధానంతో ఇచ్చిపుచ్చుకుంటూ, మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ, నిజాయితీగా సిస్టమేటిక్గా ఒకరి గౌరవం తగ్గకుండా ఎవరు హక్కు రావాల్సిన హక్కులు షేర్లు ఎవరికి అందాల్సి వాళ్ళకి అందే విధంగా వాళ్ళు జాగ్రత్త రాజకీయం చేసుకుంటే ప్రజలు కూడా కష్టం జాగ్రత్త వాళ్ళు సహకరిస్తారు. ముందు వాళ్ళ దగ్గరే క్లారిటీ లేకుండా చంద్రబాబు నాయుడు గతంలో చేసిన పనులే కంటిన్యూ చేసుకుంటూ పోయి ఎదురుని వాడుకుందాం వదిలేద్దాం చివింగ్ బంగ్లా నవిలు ఊసేద్దాం అని చెప్పారంటే మాత్రం ప్రజలు వీళ్ళ కంటే 100 రెట్లు తెలివైన ఎక్కడ చావు దెబ్బ కొట్టాలో మాడు మీద మాడు పగలు కొట్టాలో ప్రజలకు తెలుసు. థ్యాంక్ యూ రామ్ గారు. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా అత్యంత దగ్గర స్నేహితుడు మా అనంత నాయుడు కర్నూలు జిల్లా, వారి బ్రదరు మా రైస్ మిల్ వెంకటేశ్వర గారు అందరూ కూడా ప్రజారాజ్య పార్టీకి ఎంతో సేవ చేశారు. మా అనంతయ్య గారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో బాగా సెటిల్ అయ్యారు, ఆయన నాకు బాగా స్నేహితులు, ఆయన ఎప్పుడు కూడా సామాజిక స్పృహ ఉన్న మనిషి, ప్రజలకి కొన్ని మంచి విషయాలు తీసుకువెళ్ళాలా ప్రజల్లోకి, పేద వర్గాల యొక్క విషయాల్ని ప్రజల్లోకి ఎప్పుడు అందుబాటులో తేవాలని ఒక యూట్యూబ్ ఛానల్ని అనంత ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ని ముందు తీసుకొచ్చారు. ఇది పేద వర్గాలకి సామాజిక న్యాయం రాజ్యాధికారం అందాలనే ఒక తపనతో పేద వర్గాల అభివృద్ధి కోసం వాళ్ళని ప్రజల్లో చూపించుకోవటం కోసం ప్రజల్లో వాళ్ళ కార్యక్రమాలు ప్రజల్లో ఎప్పటికప్పుడు తెలియజేయడం కోసం పెట్టిన ఛానల్ కాబట్టి బీసీఎస్సీ వర్గాలు కాపులు బలిజలు వర్గాలందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా అందరూ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ ఛానల్లోకి వచ్చే అనేక విషయాలు వార్తలన్నీ కూడా ఎప్పటికప్పుడు దాంట్లో మీరు ఆ యూట్యూబ్ ఛానల్లో చూసి ఆ ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.